అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఒక రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం, కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకుని రిసీప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్లీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3 సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు చేయిస్తాడు, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లిగారి గురించి అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావటానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్లే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి మీ అందరు కూడా చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా కుటుంబంతో హైదరాబాద్ లో ఉంటే కిడ్నాప్ చేసి 5 రోజుల వరకు మరి కోర్టుకు సబ్మిట్ చేయకుండా ఎలా కొట్టారో జడ్జి గారి ముందర ఆమె తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది, తాను ఎంత అవమానపడింది ఎలా బాధపడింది ఎలా దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. అలాగే నిన్న కడపలో సునీత అనే మరి మరొక పార్టీ కార్యకర్తని వాళ్ళ ఇంటికి మిడ్ నైట్ లో వెళ్లి పోలీసులు ఎలా బెదిరించారో ఆ ఇంటి ముందున్న సీసీ ఫుటేజ్ లో మీకే క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెడితే మేమేం అనుకోం, కానీ తప్పు చేయని వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఫేక్ ఐడీలతో వాళ్ళని ఇరికించి వాళ్ళని కొట్టి ఆ ద్వారా అందరినీ భయపెట్టాలనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మా నాయకుడు మా బ్రాండ్, ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు, జగనన్న వెనక మేము సైనికుల్లాగా పోరాడతామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోంమంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి, మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
ఇష్యూ ఏంటంటే నేను 59% పెరిగింది, 59 కేసెస్ పర్ డే 59 కేసెస్ వచ్చినాయని నేను మంత్రిగా చెప్పారని చెప్పారు. అది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది. విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే 59 కేసెస్, అదే విధంగా 8,855 కేసులు అప్పుడు నమోదైనాయి. కానీ 2024 వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే 7,234 దగ్గర 18% తగ్గించాము. కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం జరిగింది. అధ్యక్ష ఇది మాట్లాడారు. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు ముచ్చుమర్రి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్, నేనేమంటానంటే అధ్యక్ష 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది కొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పొలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చుమర్రి కేసు అవనేయండి, అత్తాకోడల రేప్ విషయం అవనేయండి, అదే విధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి. దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మరీ మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. చాలా సెన్సిటివ్ విషయం, మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, పరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక దయచేసి ఒకసారి ముచ్చుమర్రి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బోర్డు ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము, వేరే రిటర్న్ గా రాసిమన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే 2019 నుంచి 2024 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదే విధంగా విజయవాడ నడిపొడ్డులో ఒక దళిత మహిళను, దళిత వికలాంగురాలని హాస్పిటల్లో రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మేము చెప్పాలంటే కొన్ని కొలు చెప్తాం ఇలాంటి సంఘటనలు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదే విధంగా వాళ్ళకి కనీస ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా, ఈ 5 నెలల్లో విత్ ఇన్ 24 గంటల నుంచి 48 గంటల్లో